కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి సరస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నింటిని వీక్షించే ప్రయత్నం చేయండి. అటువంటి ద్వారకమ్మాయికి అన్నా సాహెబ్ దబోల్కర్ గారు వెళ్ళటం అనేది జరిగింది. అన్నా సాహెబ్ దబోల్కర్ వెళ్ళగానే అక్కడ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా బాబా ద్వారకమ్మాయిలో కూర్చున్నాడు, ఒక కాలు జాపుకొని కూర్చున్నాడు, ఇంకో కాలు మధ్యలో తిరగలు పెట్టుకున్నట్ట, బాబా గోధుమలు పోసి విసురుతున్నట్ట. అందరికి ఆశ్చర్యం అనిపించింది, ఇదేమిటి బాబా గోధుమలు విసురుతున్నాడు ఏమిట? హేమాడ్ పంత్ గారు, అన్నా సాహెబ్ దబోల్కర్ గారు కూడా మొదటిసారి దర్శనం, బాబా దర్శనం, గోధుమలు ఇలా విసురుతున్నాడు ఏమిటి బాబా అనుకోవటం అనేది జరిగింది. చూస్తున్నారు, అందరికి ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయం ఊరంతా పాకిపోయింది. సాయిబాబా గోధుమలు విసురుతున్నాడు, సాయిబాబా గోధుమలు విసురుతున్నాడు. కొంతమంది మహిళలు అందరూ వచ్చారట, ఊరు మొత్తం వచ్చింది. ఊరంటే మీరు ఆశ్చర్యపోవచ్చు, అమ్మో ద్వారకమే చిన్నది కదండి, అంత ద్వారకమేలు ఎన్నో, అమ్మో మీరు భలే చెప్తున్నారండి, ఊరంతా ఎక్కడ వస్తారు? ఊరంతా వచ్చారండి. కారణం అప్పట్లో సిరిడి అంటే 40 నుంచి 100 గడప, అంటే 100 కుటుంబాలే మాక్సిమం. ఇంటికి ఒకళ్ళు వచ్చినా చాలుగా, 100 మంది నిలబడగలరుగా ద్వారకమాయలో. ఆ విధంగా ద్వారకామాయలోకి అందరు రావటం జరిగింది. అందరు చూస్తున్నారు, ఎవరు సాహసం చేయలేకపోతున్నారట బాబా వద్దకు వెళ్లి బాబాను పక్కకి జరిపి తిరగలి విసురుద్దాం. అందులో ఒక 4 తల్లులు మహిళలు ధైర్యం చేసి వెళ్లారట, బాబా మేము ఉన్నాం కదా బాబా, మాకు అప్పచెప్పచ్చుగా పని, నువ్వు జరుగు అని చెప్పి పక్కకి జరిపి 4 కూర్చొని విసురుతున్నారట. 4 భజనలు పాటలు పాడుతున్నారు. కానీ వారి మనసు ఎలా ఉందో చూడండి, మనసు ఎక్కడో తనువెక్కడో. వారి మనసులో భావన ఆ పాటకు అనుగుణంగా ఎలా పాడుకుంటున్నారట, బాబాకి ఇల్లు లేరు, బాబాకు పిల్లలు లేరు, ఈ గోధుమ పిండి అంతా ఎవరిది, గోధుమ పిండి అంతా మనకే, ఆయన రొట్టెలు చేసుకుని తినడు కదా, లోపల ఇది తిప్పుతున్నారు పాడుతున్నారు, గొప్పిండి అంతా నాకే, పిండి అంతా నాకే. ఎంత విచిత్రమో చూడండి, ఆశ పాపం కష్టపడి ఇచ్చేస్తాడేమో బాబా మొత్తం. అలాగే విసురుతున్నారు, బాబా నవ్వుతున్నాడు చిరునవ్వు. మీరందరూ ఇప్పుడు ఎలా నవ్వుతున్నారు, అలా నవ్వుతున్నట్ట బాబా మందహాసం. కానీ కానీ విసరండి విసరండి, కంగారు ఏం లేదు, విసరండి విసురు. మొత్తం గోధుమలు అంతే విసిరేశారట. ఆ పిండిని 4 భాగాలుగా చేసింది అందులో ఒక తల్లి. గొడవ పడకుండా ముందే సెటిల్మెంట్, ఎక్కడ గొడవ పడతారు అని, అమ్మా ఈ భాగం నీకు తల్లి, చెల్లి ఈ భాగం నీకు, నీకు ఇదమ్మా నేను ఇది తీసుకుంటా అని అందరు కొంగులో వేసుకున్నారట పిండి మొత్తాన్ని. నెమ్మదిగా పైకి లేచారు. అప్పటిదాకా బాబా నవ్వుతూనే ఉన్నాడు. ఒక్కసారి గట్టిగా అప్పుడు అరిచాడట, ఎవడబ్బ సొమ్మని లూటీ చేస్తున్నారు, ఈ గోధుమలు మీవా ఏమిటి? పిచ్చి పిచ్చిగా ఆలోచించగా 4 దిక్కులుగా పోయి ఈ గోధుమ పిండిని వెతజల్లిరండి అని చెప్పి గట్టిగా అరిచాట బాబా. అయ్యయ్యో పెద్ద బలేవాడే, మొత్తం విసిరిందరావు చెప్తున్నాడు ఏంటి మాట, విసరక ముందు చెప్తే వెళ్ళిపోయేవాళ్ళు ఏమో, మాకు ఎందుకు చేతులు నొప్పులండి. లేదులేండి, సాయిబాబా ఉన్నప్పుడు అటువంటి భక్తులు ఎవరు లేరు అక్కడ. సరే బాబా చెప్పాడంటే ఇందులో ఏదో అంతరార్థం ఉంది, దాగి ఉంది అని చెప్పి నవ్వుతూనే బాబా అలాగే బాబా అని చెప్పి 4 తల్లులు మహిళలు వెళ్ళిపోయారట. ఊరికి 4 దిక్కులా గోధుమల్ని వెతజల్లి, ఆ పిండిని వెతజల్లి వచ్చేసారట. అన్నా సాహెబ్ దబోల్కర్ గారు ఆశ్చర్యంతో చూస్తున్నారు ఈ చర్య మొత్తాన్ని. ఏమిటి విచిత్రంగా ఉంది, గోధుమలు విచరించడం ఏమిటి, మళ్ళీ పారబోయించడం ఏమిటి, ఇదేమిటి వింత లీల? తర్వాత 2 తర్వాత తెలిసిందట, బాబా విచరింది గోధుమలను కాదు, కలరా జార్జియాన్ని. కలరా వ్యాధిని బాబా ఈ విధంగా నిర్మూలించాడనే సత్యం సిరిడి అంతా తెలిసిపోయిందట. అప్పుడు హేమాడ్ పంత్ గారికి మనసులో అనిపించిందట, అమ్మో ఇంత గొప్ప మహానుభావుడా, నా మొదటి దర్శనం నేనేదో అనుకున్నానే బాబా గురించి, చాలా గొప్పవాడు అని చెప్పి మనసులోనే బాబాకు నమస్కరించుకున్నాడట హేమాడ్ పంత్ అనబడి అన్నా సాహెబ్ దబోల్కర్ గారు. ఆ విధంగా గోధుమల కథ చూడండి, అక్కడ తత్వం అనేది దాగి ఉంది. అందుకే మొదటి అధ్యాయంలో మనం ఏం చదువుకుంటున్నాం, గోధుమలను విసిరిన కథ దాని తత్వము. బాబా ద్వారకమేళ తర్వాత అంతా గోధుమలు విసరడం ప్రారంభించాడు. నేటికి కూడా భక్తులు సిరిడికి వెళ్ళినట్లయితే ద్వారకామాయలో దీపారాధన పక్కన తిరగలి ఉంటుంది, తిరగలి పక్కన గోధుమ బస్తా ఒకటి ఉంటుంది. ఎంతమంది దర్శించుకున్నారో నాకు తెలియదు, కానీ ఈసారి వెళ్ళినప్పుడు తిరగలిని మీరు దర్శించుకోండి. ఒకవేళ కనపడలేదనుకోండి నన్ను తిట్టుకోకండి,
ఆ గడ్డం సేవ ఏంటి అలా చెప్పాడు, ఇక్కడ ఏమి తిరగలేదు. ఎందుకంటే ఈ మధ్య సంస్థాన్ వారు ఏం చేస్తున్నారంటే, కొన్ని ఏవైతే బాబా ఉపయోగించిన ఉన్నాయో వస్తువులు వాటిని ఎగ్జిబిషన్ మ్యూజియంలో పెడుతున్నారు. షిరిడీలోనే ఆ ప్రెమిసెస్ లో ప్రాంగణంలోనే సాయిబాబా మ్యూజియం ఒకటి ఉంది. ఆ సాయిబాబా మ్యూజియం లోకి చాలా వస్తువుల్ని తీసుకుని వెళ్ళటం అనేది జరిగింది. కానీ గోధుమలు విసిరినటువంటి తిరగలి ఇప్పటి కూడా మనం అక్కడ దర్శించుకోవచ్చు. తిరగలి యొక్క వేదాంతాన్ని మనం చూసినట్లయితే ముఖ్యంగా కిందిరాయి కర్మలట, పైరాయి భక్తట, పిడి జ్ఞానం. కాబట్టి ఆ విధంగా విసరటం వెనక అంతరార్థం, బాబా విసురుతోంది భక్తుల పాపములను, మనో విచారములను అంటే మనసులో ఉన్న ఆలోచనలను పటాపంచలు చేస్తున్నాడు పిండిలాగా బాబా. మన బాధలన్నిటినీ బాపుతున్నాడు శిరిడీ సాయిబాబా. ధైర్యాన్ని సూచిస్తున్నాడు మనకి గోధుమలు విసరటం ద్వారా. కలరనే కాదురా నాయన, మీ మానసిక వేదలను కూడా నిర్మూలించగలను అని చెప్పి శిరిడీ సాయిబాబా చెప్పటం అనేది జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.